నల్గొండ జిల్లా మిర్యాలగూడ ఆరవ వార్డ్ ఇందిరమ్మ కాలనీలో పార్టీ అధ్యక్షులు అంబటి వెంకటకృష్ణ ఆధ్వర్యంలో సోనియా గాంధీ 71వ జన్మదిన వేడుకలను ఒక పండుగలా ఘనంగా జరిపారు. పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు నూకల వేణుగోపాల్ రెడ్డి, కౌన్సిలర్లు రవి నాయక్, దేశిడి శేఖర్ రెడ్డి, గంధం రామకృష్ణం, ఎంపీడీసీ బెజ్జం సాయి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం తెలంగాణ రాష్ట్రాన్ని ప్రకటించిన సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలుపుతూ ఆమె చిత్రపటానికి పాలాభిషేకం జరిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ రోజుగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ఆశయాలు ఆకాంక్షలు నెరవేర్చిన ఘనత ఒక సోనియా గాంధీకి దక్కిందన్నారు. సోనియా గాంధీ దృఢ సంకల్పంతో ఏర్పాటైన ప్రత్యేక రాష్ట్రాన్ని కేసీఆర్ తన అవినీతి పరిపాలనతో భ్రష్టు పట్టించారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని కార్యకర్తలు ఎవరు కూడా ఇక నుండి అధైర్యపడవద్దన్నారు. అందరం కలిసి ఎంతో అభిమానంతో గెలిపించుకున్న ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి నాయకత్వంలో ఆరవ వార్డులో దశల వారీగా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అందుకో తెలంగాణ దండాలు, ఓ సోనియమ్మ ఎగరేస్తాం కాంగ్రెస్ జెండాలు, మా సోనియమ్మ. అందుకో తెలంగాణ దండాలు, ఓ సోనియమ్మ ఎగరేస్తాం కాంగ్రెస్ జెండాలు, మా సోనియమ్మ. రాష్ట్రం ఇచ్చిన నీ అభయహస్తం కొని అడుగుతాము నిన్ను సమస్తం. రాష్ట్రం ఇచ్చిన నాలుగున్నర కోట్ల తెలంగాణ ప్రజల వేడుకలను నెరవేరుస్తూ శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్ర ప్రాంతంలో ఒక పార్టీ అభిమానం లేకుండా పోతున్నా కూడా మరి తెలంగాణ పార్టీ ఇచ్చి ఈ యొక్క తెలంగాణలో 1200 మంది విద్యార్థుల ఆత్మ బలిదానాలను చూసి ఆ తల్లిగారు చెల్లించిపోయి మనకి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది. అలాగే శ్రీమతి సోనియా గారు ఇలాంటి పుట్టినరోజు వేడుకలు మరి ఎన్నో జరుపుకోవాలని 77వ జన్మదిన వేడుకలు ఆరవ ఇంకమ్మ కాలనీలో త్వరగా నిర్వహించారు. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించినటువంటి తల్లి సోనియా గాంధీ గారు మా తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదిస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత 10 సంవత్సరాల తర్వాత ఈ తెలంగాణ యావత్ తెలంగాణ ప్రజలందరూ కూడా సోనియా గాంధీ గారికి వారికి కృతజ్ఞతగా ఈరోజు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగినది. కాబట్టి యావత్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రజలందరికీ కూడా మరొక్క మారు శుభాకాంక్షలు ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి
మహిళలందరూ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేయటందుకు పథకాన్ని కూడా ఈ రోజు ప్రారంభించడం చాలా శుభ పరిణామం. సోనియా గాంధీ గారికి మేము ఈ రోజు వాటిలో జరుపుకుంటున్న ఈ యొక్క జన్మదినం వచ్చే సంవత్సరంలోపు మరి మళ్ళీ ఘనంగా నిర్వహించుకునేందుకు మాకు కొన్ని కొన్ని కావాల్సినవి ఉన్నాయి. అవి అన్న దగ్గర పెట్టేది ఉంది. మాకు తీర మా దగ్గర కాలనీలో వాటర్ అనేది ఒక 5-10 నిమిషాలే వదులుతున్నారు. అది కనీసం కేవలం ఒక 2-3 బిందెలకు కూడా రావట్లేదు. ఇంకోటి రేషన్ షాప్ అనేది ఒకటే అయిపోయింది 4 కాలనీలకు కలిపి, అది కూడా ఇంకోటి చేయాలి. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉత్తుల లేస్తున్న ఉద్యమాన్ని ఆ రోజు సోనియా గాంధీ గారు గ్రహించి మిగులు రాష్ట్రంతో రాష్ట్రాన్ని ప్రసాదిస్తే 10 సంవత్సరాలు పరిపాలించిన ఆనాడు టీఆర్ఎస్ పార్టీ నుంచి రంగు మార్చుకుని బీఆర్ఎస్ పార్టీగా అవతరించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చి ఏ ఒక్కరు కూడా ఇల్లు కానీ ఈనాడు ఇంధనమ్మ కాలనీ చూస్తేనే వందలాది వేలాది ఇళ్లని ఈరోజు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ఆంధ్ర నాయకుల పెత్తనంలో మనం అరిగిపోతున్నాం అన్న క్రమంలోనే వందలాది ఇళ్లను తీసుకొచ్చిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈనాడు ప్రత్యేక రాష్ట్రంలో కనీసంగా ఒక ఇల్లు కూడా నోచుకోలేని పేద బలహీన వర్గాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు ఎదురు చూసినారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని సాధించుకున్నారు. మీరందరూ కూడా ఎప్పుడు కూడా అన్నదమ్ముల వల్ల కలిసిపోయి ఉండాలి. గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సమైకంద పరిస్థితిలో ఉన్నప్పుడు కూడా ఇది పట్టణంలో దూరంగా ఉన్నది. ఇక్కడికి మనం ఎక్కడికో వివిధ కాలం నుంచి వచ్చి కలిసి ఉన్నాము. మనం ఎప్పుడు కలిసి ఉండాలని ఒప్పందంతో ఆనాడు కూడా పోయినాం. మధ్యలో వచ్చిన కొంతమంది వర్గాలుగా విభేదించి కొన్ని గొడవలు సృష్టించడానికి అధికారాన్ని ఉపయోగించుకొని కొన్ని గొడవలు భయప్రాంతాలు పూర్తి చేయడం జరిగింది. దయచేసి అందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా మీరందరూ సమైక్యంగా ఉండండి. మీకు ముందుంటాం. అవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి. అన్నిటి కూడా ఒక్కొక్కటి ఒక్కొక్కటి కష్టపడే వ్యక్తి మన బిఎల్ఆర్ అన్న గారు ఎమ్మెల్యే అయినాడు. ఆయన కూడా నిస్వార్థపరుడు. మనందరికి తెలుసు బలహీన వర్గాల కొరకు ఏ పదవి లేనప్పుడే ఆయన ఎన్నో కార్యక్రమాలు తీసుకొని పేద ప్రజలకు అండగా ఉన్న వ్యక్తి. అటువంటి వ్యక్తి నాడు ప్రభుత్వంలో ఉన్నాడు కాబట్టి అధికారం నుంచి వచ్చే కార్యక్రమాలను కూడా వెన్నంటి ఉండి ఆర్నిశలు పూర్తి చేసే వ్యక్తి కాబట్టి మనకు ఎటువంటి అనుమానం అవసరం లేదు. మనం ధైర్యంగా ముందుకు పోయి మనం రాబోయే కాలంలో కాలనీని మంచిగా అభివృద్ధి చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఈరోజు ఉదయాన్పుర ఆనవాడులోని మన సోనియా గారి జన్మదిన శుభాకాంక్షల సందర్భంగా ఎంతో ఘనంగా జరుపుకోవడం జరిగింది. జై సోనియమ్మ, జై జై సోనియమ్మ. ఇందనమ్మక ఆనవాడి జన్మదిన శుభాకాంక్షలు జరుపుకున్నాం. ఎంతో సంతోషంగా ఘనంగా జరుపుకున్నాం కాబట్టి జై సోనియమ్మ. జై కాంగ్రెస్.